మన ప్రమేయం లేకుండా కండరాలని మెలిపెట్టే జబ్బే డిస్టోనియా. దీనికి ఎటువంటి థెరపీ చేయవచ్చు? హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, చెన్నై బ్రెయిన్ ఇన్స్టిట్యూట్, విజయవాడ. ఇవాళ నేను వన్ ఆఫ్ ద రేర్ న్యూరాలజికల్ డిజార్డర్, కానీ ఇది వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. స్పెసిఫిక్ థెరపీ అనేది లేక రకరకాల చోట్ల తిరుగుతూ ఉంటారు, దాని గురించి చెప్తానండి. అదే డిస్టోనియా. డిస్టోనియా అంటే ఏంటో నేను వివరిస్తాను. మొదటగా మనం ఏదైనా చలనం అంటే ఒక మూమెంట్ చేయాలంటే బ్రెయిన్ కమాండ్ మీద ఆధారపడి మన కండరాలు వ్యాకోచం చెంది ఆ స్పెసిఫిక్ మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మన పరిధిలో లేకుండా అంటే మన కంట్రోల్ లేకుండా కండరాలు వాటికవి వ్యాకోచం చెంది రిపిటేటివ్ అంటే ఏదైనా భాగం అవ్వచ్చు లేకపోతే హోల్ బాడీ అవ్వచ్చు అబ్నార్మల్ మూమెంట్ కనుక వస్తే కనుక దాన్ని డిస్టోనియా అంటామండి. సో ఈ డిస్టోనియా అనేది ఏ భాగమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు, అంటే ముఖమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు, మెడ భాగం, నడుము లేకపోతే కాళ్ళు అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఏ భాగం ఎఫెక్ట్ అయిందని దాన్ని బట్టి దాని క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది. ఈ డిస్టోనియాలో చాలా రకాలు ఉన్నాయి, కానీ వీటిలో మోస్ట్ కామన్ కొన్ని రెగ్యులర్గా మేము చూసే డిస్టోనియాలు వాటికి చేసే థెరపీ గురించి నేను చెప్తానండి. మొదటగా మోస్ట్ కామన్ డిస్టోనియా హెమీఫేషియల్ స్పాజమ్. ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళ కన్ను మూతి ఒకవైపు లాగటం, కన్ను దానికి అదే కట్టుకోవటం అనేది జరిగితే దాన్ని హెమీఫేషియల్ స్పాజమ్ అంటారు. ఇది వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే ఎవరితో మాట్లాడితే కన్ను కొట్టినట్టు ఉండటం, వాళ్ళకి సోషల్లీ ఎంబ్రేసింగ్ గా ఉండటం, ఎక్కడైనా స్పీచ్ ఇవ్వాలన్నా ఏదైనా ఆఫీస్ పనులు చేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఇంకో రకం మోస్ట్ కామన్ డిస్టోనియా బ్లెఫరో స్పాజమ్, అంటే మనం బ్లెఫరో అంటే ఐస్, ఐస్ కన్ను రెప్పల్ని మనం బ్లెఫరో అంటాం. సో ఏదైనా నడిచేటప్పుడు కానీ ఏదైనా పనిచేసేటప్పుడు కానీ లేదా లైట్ పడినప్పుడు కానీ వాళ్ళ కళ్ళు ఆటోమేటిక్గా మూసుకుపోతూ ఉంటాయి. చాలామంది ఇది ఒక రుగ్మతనే గుర్తించరు, ఇదేదో ఒక సైకియాట్రిక్ డిజార్డర్ అని సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళటం, ఏవేవో మందులు వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకో మోస్ట్ కామన్ డిస్టోనియా మనం చూసేది సర్వైకల్ డిస్టోనియా, అంటే మెడకు సంబంధించిన డిస్టోనియా. అంటే ఒకవేళ తల దానికి అదే ఎడంవైపు కానీ కుడివైపు కానీ తిరిగిపోతుందంటే దాన్ని టార్టికోలిస్ అంటాం. అదే వెనక్కి గనక తల వాలిపోతూ ఉండటం, వెనక్కి వాలిపోవటం వల్ల వాళ్ళు నడిచేటప్పుడు కనీసం కనపడదు, సో పడిపోతూ ఉంటారు, లేకపోతే వెనక్కి పడిపోతూ ఉంటారు బ్యాలెన్స్ తప్ప. దీన్ని రిట్రోకోలిస్ అంటాం. అదే తల ముందలకి దాని అంతా అదే వాలిపోతే దాన్ని యాంటీరోకోలిస్ అంటాం. వీళ్ళు కూడా చాలా డిసేబుల్డ్గా ఉంటారు, ఎవరితో మాట్లాడేటప్పుడు తల నిటారుగా పెట్టి చూడటానికి కూడా వాళ్ళ కష్టంగా ఉంటుంది. ఇంకోటి ఫైనల్లీ లేటరల్ కోలిస్, అంటే మెడ ఎడంవైపు వాలిపోవటం, ఇలాగ ఎడంవైపు కానీ కుడివైపు కానీ వాళ్ళతో దాన్ని లేటరల్ కోలిస్ అంటాం. ఇవి ఈ నాలుగు కేటగిరీలు సర్వైకల్ డిస్టోనియా కింద వస్తాయి. ఇంకో మోస్ట్ కామన్ డిస్టోనియా ఎక్కువగా రాసే వాళ్ళకి వస్తుందండి, ఇది రైటర్స్ క్రాంప్. రైటర్స్ క్రాంప్ అంటే ఎక్కువగా డాక్యుమెంట్ రైటర్స్, డాక్టర్స్, లాయర్స్, ఫారెస్ట్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువగా రాస్తూ ఉంటారు చూడండి. పోలీస్ డిపార్ట్మెంట్లో రైటర్స్ ఉంటారు, వాళ్ళకి వస్తూ ఉంటుంది. రాసేటప్పుడు చెయ్యి దాని అంతటా కదా, అంటే మన పరిధిలో లేకుండా చెయ్యి వంకర పోవటం, కొన్నిసార్లు పెన్ను వదిలేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది దీన్ని రైటర్స్ క్రాంప్ అంటాం. ఇది ఒక టైప్ ఆఫ్ ఫోకల్ డిస్టోనియా, అది కూడా టాస్క్ స్పెసిఫిక్, అంటే వీళ్ళకి రాసేటప్పుడే వస్తుంది, ఇంకెప్పుడు మిగిలిన పనులు చేయడానికి ఎటువంటి డిసేబిలిటీ అనేది ఇందులో ఉండదు. వీటన్నిటిలో కల్లా తీవ్రమైన డిస్టోనియా జనరలైజ్ డిస్టోనియా, అంటే శరీర భాగాల్లో మోస్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ అంటే తల, మెడ మొండెము, కాళ్ళు ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాయి. దీన్ని జనరలైజ్డ్ డిస్టోనియా అంటాం. ఈ టైప్ ఆఫ్ డిస్టోనియా చాలా రెసిస్టెంట్ ఉంటుంది, వాళ్ళు చాలా మటుకు బెడ్ బౌండ్ ఉంటారు, లేకపోతే నడిచేటప్పుడు బాడీ మొత్తం ఒకవైపు వెళ్ళిపోవటం వాళ్ళ పరిధిలో లేకుండా జరుగుతూ ఉంటుంది. ఇది జనరలైజ్డ్ డిస్టోనియా. ఈ డిస్టోనియా గల కారణాలు చాలా ఉంటాయండి. కొంతమందికి పుట్టుకలోనే మెదడుకు ఆక్సిజన్ అందక, లేకపోతే కొన్నిసార్లు విషవాయువులు పీల్చి, లేకపోతే మెటబాలిజం అంటే బాడీ మెటబాలిజంలో కాపర్ కానీ ఐరన్ కానీ పేరుకుపోతే ఈ డిస్టోనియా రావచ్చు. ఎటువంటి కారణం లేకుండా కూడా ఈ డిస్టోనియా అనేది రావచ్చు. సో ఎటువంటి కారణం లేకుండా వచ్చే డిస్టోనియాని మనం ప్రైమరీ డిస్టోనియా అని అంటాం. డిస్టోనియా వచ్చిన పేషెంట్లు ఫస్ట్ వాళ్ళ రక్తంలో ఏమైనా మార్పు ఉందా, లేకపోతే మెదడులో అబ్నార్మాలిటీ ఏమైనా ఉందా అనేది స్కాన్స్, రక్త పరీక్షలు అనేవి చేస్తారు. డిస్టోనియా ట్రీట్మెంట్స్ అనేది ఫేజ్ వైజ్ ఉంటుందండి. ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ చేస్తారు. ఏదైనా కాపర్ వల్ల వస్తే మోస్ట్ కామన్గా దాని విల్సన్స్ డిసీజ్ అంటాం. ఈ కాపర్ తీసేసే డ్రగ్స్ని మనం చిలేటింగ్ డ్రగ్స్ అంటాం. సో ఈ డ్రగ్స్ పెట్టడం, లేకపోతే డిస్టోనియా మీద యాక్ట్ చేసే కొన్ని డ్రగ్స్, మాడిఫై చేసే కొన్ని డ్రగ్స్తో మనం వాటిని కంట్రోల్ చేయడానికి చూస్తామండి. సో కానీ కొన్ని రకాలైన డిస్టోనియా, ఎస్పెషలీ హెమీఫేషియల్ స్పాజమ్, రైటర్స్ క్రాంప్, ఇవి చాలా మటుకి మెడికేషన్ రెసిస్టెన్స్ ఉంటాయి. వీటిని మనం బాట్లిన్ టాక్సిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఈ డిస్టోనియాని చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు, తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. ఈ జనరలైజ్డ్ డిస్టోనియా ఉంది చూడండి, అది మనం బొటాక్స్ ఇచ్చినా లేకపోతే మందులు ఇచ్చినా 20-30% రెస్పాన్స్ వస్తుంది. వీళ్ళకి మాత్రం బ్రెయిన్లో 2 లీడ్స్ పెట్టి ఒక చిన్న 2 వైర్ల ద్వారా ఛాతీలో ఉండే బ్యాటరీకి కనెక్ట్ చేసి మెదడులో ఉన్న తరంగాలని మనం మోడిఫై చేసి వాళ్ళకున్న డిస్టోనియా
అప్ టు 80% వరకు మనం మోడిఫై చేయవచ్చు. సో డిస్టోనియా ఒక ట్రీట్మెంట్ అనేది వాళ్ళకున్న డిస్టోనియా టైప్, వాళ్ళ డ్రగ్ రెస్పాన్స్, వాళ్ళ డైలీ యాక్టివిటీ బట్టి మనం టైలర్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో ఈ డిస్టోనియా అనేది చాలా రేర్ డిజార్డర్ అయినా సరే వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళు స్పెసిఫిక్గా ఒక ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసి స్పెసిఫిక్ థెరపీ తీసుకోవడం ద్వారా వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు అచీవ్ చేయగలుగుతారండి. థ్యాంక్ యూ.